వైజాగ్, ఎలా ఉన్నారు? మీకు ఇంతకు ముందు లవర్ సినిమా తెలుసుగా, మగజాతి ఆణిముత్యం. ఆ సినిమా డైరెక్టరే ఈ సినిమా డైరెక్టర్. వావ్, క్లాప్స్ ఆల్ ఆఫ్ యు. సో నాకు ఆ మూవీలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ మగజాతి ఆణిముత్యం అనేది మీ అందరి మనసులో ఎలా ముద్రించిపోయిందో తెలుసుగా. సో ఆ తర్వాత ఈ సినిమా కూడా కంటిన్యూ చేయడానికి మంచి మనసున్న వ్యక్తి, ఎప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే వ్యక్తి, మా మంచి మనసున్న మా అన్నయ్య కోన వెంకట్ గారు పిలిచి మరీ ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చాడు. హీరోగా వెళ్తున్నావు బ్రదర్, బోత్ రెండు చేస్తే కెరీర్ బాగుంటుంది అన్నారు. అన్న తప్పకుండా చేస్తానన్నాను. నేను ఓ మాట అడిగాను, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, తప్పకుండా ఈ క్యారెక్టర్లో ఒక కమిడియన్గా మిమ్మల్ని అందరినీ ఇంతో కొంత ఎంటర్టైన్ చేస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఆరడుగుల హీరో ఆది గారి గురించి మాట్లాడాలి. మాట్లాడదామా? వైశాలి సినిమా చూసాం, అంతకుముందు మృగం చూసాం, ఆ తర్వాత వస్తున్న విలన్ క్యారెక్టర్స్ చూసాం, ఆ తర్వాత వచ్చిన హీరో క్యారెక్టర్స్ మరతకమని లాంటి సినిమాలు చూసాం. ఇప్పుడు ఈ నీవెవరో. ఒక్క విషయం చెప్తున్నాను, నేను ఒక చిన్న ఆర్టిస్ట్గా సార్, ఒక్క సినిమాకి సంబంధం లేకుండా మోస్ట్ కాన్ఫిడెన్స్గా యాక్ట్ చేసే హీరో సార్ మీరు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మీరు అడుగు పెట్టకపోతున్నారు ఈ సినిమాతో, అది నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీ విజువల్స్ కావచ్చు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ బాడీ స్ట్రక్చర్ కావచ్చు, మీరు నడిచే విధానంలో ఒక స్టైల్ కావచ్చు, 100% యాక్సెప్ట్ చేయవలసినటువంటి మంచి హీరో సార్ మీరు. మీతో పాటు ఈ సినిమాలో నేను కూడా కమెడియన్గా షేర్ చేసుకున్నందుకు మీ యూనిట్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక మంచి మనసున్న వ్యక్తి గారి గురించి మాట్లాడుకోవాలి, మన అన్నయ్య ఎంవీవీ గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా రంగాల్లో సక్సెస్ చూసేశాడు, చాలా కింది స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చాడు. ఇప్పుడు వస్తుండగా నాకు ఒక కొత్త విషయం తెలిసింది, నిజంగా ఇంకో రంగం అనగా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారని తెలిసింది. తప్పకుండా, అది నేను చెప్పడం కాదు, ఒక్క విజువల్ మీరు చూడగానే మీలోంచిన రెస్పాన్సే 100% అన్నయ్య గెలుస్తాడని మనస్ఫూర్తిగా నాకు ఉంది. అన్న తప్పకుండా మీరు విజయం సాధించాలి, ఐ లవ్ యూ. ఏ రంగానికి వెళ్ళినా మీరు అందరినీ ఆదరించే వ్యక్తులు, అందరి కష్టసుఖాలు తెలుసుకునే వ్యక్తులు. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు నిర్మిస్తున్నారు, రాజకీయ రంగం వైపు వెళ్తున్నారు, అక్కడ కూడా మీరు మంచిగా పేరు సంపాదించుకోవాలని, ప్రజలందరూ అభిమానాలు చూరగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అరే మర్చిపోయారా మగజాతి ఆణిముత్యం? నా పేరు జనగణ మన జగదీష్గా వస్తున్నాను ఈ సినిమాలో. నీవెవరో 24th రిలీజ్ అవుతుంది. ఆది గారు అద్భుతమైన నటన చూడాలంటే కళ్ళు మూసుకొని థియేటర్లకు మనం పరిగెత్తి వెళ్ళిపోవచ్చు, దద్దరిల్లిపోతాయి థియేటర్లు. ఫైట్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎస్పెషలీ మన అన్న కోన వెంకటరమణగా ఆ సినిమాకి ఇంకా తిరిగేలేదు. అద్భుతంగా 100% ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎడ్జ్ సీట్లో మీరు కూర్చొని చూస్తారు, అంతటి థ్రిల్లింగ్ ఉన్న మూవీ నీవెవరో. షూట్ షాట్ హిట్ పక్కా కొడుతున్నాం, దానికి మీరందరూ సపోర్ట్ ఇస్తున్నారుగా. నీవెవరని హిట్ చేస్తున్నారుగా. ఫస్ట్ డే మార్నింగ్ షో 2 స్టేట్లుగానే మనం ఫుల్ చేసామంటే ఆ తర్వాత అవసరం లేదు, మీరే ఫుల్ చేస్తారు అన్ని షోలు. షూర్గా మళ్ళీ మన ఇంకో విషయం, ఇదే బ్యానర్లో ఇంతకుముందు నేను గీతాంజలిలో ఒక దెయ్యం క్యారెక్టర్ చేశాను, గుర్తుందా? అరే గుర్తుందా లేదా? మళ్ళీ ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను, తప్పకుండా ఆ హిట్ని కంటిన్యూ చేస్తాం. మన కోన వెంకట్ గారికి, మన స్టైలిష్ హీరో ఆది గారికి అండ్ మన లవింగ్ ప్రొడ్యూసర్ ఎంవీవీ సత్యనారాయణ గారికి మంచి విజయం అందించాలి. ఈ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలి, దానికి మనందరూ సపోర్ట్ ఉండాలి. 100% ఓకే. సప్తరి గారు, ఒకసారి మా వైజాగ్ వాసుల కోసం ప్రేమ కథ చిత్రం అక్క డైలాగ్ చెప్పండి. చెప్పమా? ఫస్ట్ ఈ డైరెక్టర్ లవర్ సినిమాలో నా దగ్గర క్యారెక్టర్ చేయించారు తెలుసుగా, అమ్మాయిల్ని ఆటో నుంచి పైన దూకి పరిగెత్తి కొట్టుతాం, బాత్రూంలో వేసుకోవాల్సిన బట్టలు బజార్లు వేసుకొని తిరుగుతారే మీరు. మీ ఆడజాతికి వల్లే కదే మా మగజాతి మొత్తం. ఆడజాతిని క్షమించను, మగజాతి ఆణిముత్యాన్ని నేను. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే అన్నగారు అడిగారు,
ప్రేమ కథ చిత్రం. అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావక్క, ఏమక్క నా పైన నీకు అంత ప్రేమ, ఏదో చుట్టపు చూపు పిలిచాను మళ్ళీ వచ్చేసావా, ఏరా మళ్ళీ వస్తావా అని అడుగుద్ది. అవునక్క, ఏ అక్క అంటే ఇంకో రౌండ్ వేసుకుంటా అంటే సుస్సుకెళ్ళి వస్తానక్క అని చెప్తా. గుర్తుందిగా. సో 100% ఒక మంచి మెమొరబుల్ క్యారెక్టర్స్ మీ మదిలో ఉన్నాయి. తప్పకుండా మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. దానికన్నా బిఫోర్ 24th మన టార్గెట్ ఈ సినిమాని మాని షో నుంచి హిట్ టాక్ రావాలి. దానికి మనం అందరు సపోర్ట్ ఉండాలి. ఒక మంచి హీరోని, ఒక మంచి ప్రొడక్షన్ని, మన కోన వెంకట్ని అందరు వాళ్ళ వెనక మనం ఉండాలి, గెలిపించాలి. గెలిపిస్తున్నామా? గెలిపిస్తున్నామా లేదా? థ్యాంక్ యూ. జై హింద్.